మంత్రిగా నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కు వెళ్తే దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు చూశారు వాళ్ళు చూపించినటువంటి విజువల్స్ లోనే వారి దగ్గర కర్రలు ఉన్నాయి, వారు బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎవరు వీళ్ళు, ఎందుకు దాడి చేశారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొందరైతే రే అంబట్రాం బాబు నిన్నేం చేస్తాం, వేసేస్తారట నన్ను. అంతా కలిసి ఎంత ఉన్నారు, పది లోపే. ఆ చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరో మోగారు, కానీ వాళ్ళ దగ్గర కర్రలు ఇంకా ఏమైనా ఆయుధాలు ఉన్నాయో, మరి వేసేస్తానికి వచ్చినప్పుడు ఆయుధాలు కూడా ఉండాలి కదా, ఉన్నాయో మరి నాకు కనిపించలేదు. వేసేస్తాం, నీ సంగతి తేల్చేస్తాం, మేమందరం చందాలు వేసుకుంటున్నాం అనేటువంటి మాటలు మాట్లాడితే నేను అన్ఎక్స్పెక్టెడ్, నాది నిన్నదో వివాహానికి వెళ్ళాను, పొద్దున్నే హోటల్లో స్నానం చేసి టిఫిన్ చేసి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా ఈ సంఘటన జరిగితే కొంత ఆశ్చర్యానికి లోనయ్యాను. ఆశ్చర్యం ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పే మాటలు వింటే నాకు అర్థమవుతుంది. మీరొక్కసారి వెనక్కి వెళ్ళి చూశాను నేను కూడా, మీకు గుర్తుందో లేదో, సుమారుగా ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో, బహుశా అది కార్తీక మాసం వేసుకునే సమావేశం అనుకుంటాను, ఆ సమావేశంలో కొన్ని కామెంట్స్ చేశారు. అంబటి రాంబాబుని భౌతికంగా దాడి చేస్తే 50 లక్షల రూపాయలు నా చందా ఇస్తాను అన్నాడు పెద్ద మనిషి ఆ రోజున. ఇట్లా 50 లక్షల చందాలు వేసుకు, ఇదంతా కూడా ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన, నేను మర్చిపోయాను. ఈ దాడి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏదో భౌతికంగా దాడి చేయాలనే దురుద్దేశంతో వారు వచ్చారు. ఎవరు ఆ రోజున మాట్లాడింది, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశంలో మాట్లాడారు. నాకు అనుమానం వచ్చింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఖమ్మంలో పోలీసులు వచ్చారు. ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నేను ఆ పోలీసు వారిని వచ్చిన తర్వాత నేను అడిగా, నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకుని, ఈ సంఘటన జరిగిన తర్వాత నిశ్చితార్థానికి వెళ్ళాను, నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్నాను. అక్కడ మరి పువ్వాడ నాగేశ్వరరావు గారు లాంటి వారు వచ్చారు, వారి వైఫ్ వారు కూడా వచ్చారు అక్కడికి. ఎందుకంటే ఆ లోకల్ లీడర్ గుండా కృష్ణ గారికి సంబంధించినటువంటి ఆ పరిచయాల వల్ల అది చూసుకొని నేను బయలుదేరి విజయవాడ వచ్చిన తర్వాత నేను అడిగాను, ఎవరు వాళ్ళు అరెస్ట్ అయిన వారు, ఎవరిని మీరు అదుపులోకి తీసుకున్నారు అంటే, మొత్తం 6 అదుపులోకి తీసుకున్నారు, 2 అదుపులోకి రాలేదు. ఎవరయ్యా వీళ్ళు అంటే, తెలుగుదేశం వాళ్ళు అవునో కాదో నాకు తెలియదు కానీ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. ఎవరి సామాజిక వర్గం, ఆ రోజున నన్ను ఎలిమినేట్ చేస్తేనో, నన్ను భౌతికంగా దాడి చేస్తేనో 50 లక్షల రూపాయలు చందా ఇస్తానని ప్రకటించినటువంటి సమావేశం ఉందే, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మొత్తం వచ్చి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఏమిటిది అని అడుగుతా ఉన్నా, ఏమిటి కులోన్మాదం అని అడుగుతా ఉన్నా. కులోన్మాదానికి రోజులు చెల్లా అనేది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇవ్వలేదు, నేను మ్యారేజ్కి వెళ్తే అనేక మంది బంధువుల మధ్యన నా మీద దాడి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఏమిటి మీ కులోన్మాదం అని అడుగుతా ఉన్నా. ఇంత ఉన్మాదంతో ప్రవర్తిస్తే ప్రజలు క్షమించరని మనం చేస్తున్నా. నాకు తెలుసు, నేను చూశాను చిన్నప్పటి నుంచి ఈ కులోన్మాదంతోనే వంగవీటి మోహన రంగారావు గారిని నడి బజార్ను హతమార్చినటువంటి దుర్మార్గులు మీరని మనం చేస్తున్నా. ఈ కులోన్మాదంతోనే ముద్రగడ పద్మనాభాన్ని హింసించినటువంటి సంఘటన కూడా నేను గుర్తొస్తుందని మనం చేస్తున్నాం.